ఇప్పుడు 481 సర్వే, ఏ సర్వే నంబర్లో ఉన్న భూమి ప్రభుత్వ భూమి కాదు, పరంబూకు భూమి కాదు, ఇంకోటి కాదు. 481A అనేది మునిస్వామికి సంబంధించిన భూమి. అది మునిస్వామి, మునిస్వామి కూతురికి రాసి ఇచ్చినాడు. ఆమె మా ప్రజెంట్ MRO ఆఫీస్లో ఆమె రెవెన్యూ ఆఫీసర్. ఆమె పేరు మీద 28 సెంట్లు ఆమె పేరు మీదే ఉంది. ఇప్పుడు ఈరోజు బుక్లు పుట్టించింది కాదు అది. వాళ్ళ తాతల కాలం నుంచి ఆస్తి పరంగా వచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ ఆమె దగ్గర ఉన్నాయి. మీరు కావాలంటే ఆమెను కూడా ఎంక్వైరీ చేసుకుని ఆమె డాక్యుమెంట్స్ కూడా మీరు చేసుకోవచ్చు. దాంట్లో సగం భూమి వచ్చి ముస్లింస్ది. ముస్లింస్ వచ్చి వాళ్ళు సింగనూరులో ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ డాక్యుమెంట్స్, మన ఇబ్రాహీం కౌన్సిలర్ దగ్గర వాళ్ళ బంధువులు ఇతర వాళ్ళు, వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి వాళ్ళు ఇద్దరు కలిసి వేరే వ్యక్తికి అమ్మినారు. శివమ్మ అనే వ్యక్తికి వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళ డాక్యుమెంట్స్ పెట్టి, ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఏవో పుట్టించినట్టువో పాస్బుక్లో ఇంకోటో కాదు, వాళ్ళ ఒరిజినల్, వాళ్ళ తాతల కాలం నుంచి వచ్చిన ఏ సర్వే నెంబర్ ప్రకారం ఎవరెవరికి వచ్చింది, ఎవరెవరికి వచ్చింది, వారసుల ప్రకారం వచ్చి వాళ్ళిద్దరి మధ్య నిలబడిపోయింది. శ్రీ లక్ష్మి పేరు మీద, ముస్లింస్ అమ్మాయి పేరు మీద ఉంది ఇప్పుడు అది. వాళ్ళు ఇద్దరు కలిసి శివమ్మ అనే టైంకి అమ్మినారు. అంతే తప్ప దీంట్లో రామకృష్ణారెడ్డికి కానీ, వెంకటేశ్వర రెడ్డికి కానీ, ఎమ్మెల్యేకి కానీ ఎటువంటి సంబంధమే లేదు. అసలు ఎమ్మెల్యేకి సర్వే నెంబర్ ఉన్న విషయం కూడా తెలియదు. 481 సరే మా పేర్లు అయితే అనుకుందాము. కావాలంటే వాళ్ళు ఎవరైతే ఆయన కంప్లైంట్ చేసినారో, పార్థసారథికి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో, లేదంటే వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినారో, వాళ్ళని డాక్యుమెంట్స్ తీసుకొని రమ్మని చెప్పండి. మేము ఇద్దరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు, మేము ప్రొడ్యూస్ చేస్తాము. ఎవరు కరెక్ట్ అయితే వాళ్ళకే మా విలేకరుల సమక్షంలో న్యాయాలు తెలుసండి. సరే సార్, అట్లే అనుకుందాంలే. జయరామ్ రెడ్డి మాకు అనుకూలంగా ఉన్నాడు, మా గవర్నమెంట్లో ఎంప్లాయ్ కాబట్టి దాన్ని ఆర్ఐ చేసినాడు అని చెప్పి అనుకుందాం. రికార్డ్స్ ఏమి పాత కొత్త పుట్టించలేదు కదా. గత 50 సంవత్సరాలు, 150 సంవత్సరాల నుంచి వాళ్ళ తాత కాలం నుంచి వాళ్ళు మొత్తం దీంట్లో ఏదో అరంగల్లో కానీ, పాస్బుక్లో కానీ, వాళ్ళ వారసత్వ ప్రకారానికి వచ్చిన రికార్డ్స్ ఉన్నాయి కదా. ఆ రికార్డ్స్ చూపిస్తాము. మేము కొత్తగా ఈరోజు పుట్టించిన పాస్బుక్లు ఏం చూపించలేండి. సరే మీరు మాడిఫికేషన్ చేసినారు లేదంటే ఇంకోటి చేసినారు అంటున్నారు, అటువంటిది ఏం లేదు. వాళ్ళిద్దరిని పిల్లంపిస్తాం, లేదంటే మీరే పోయండి, మేము కూడా రాము వాళ్ళ దగ్గరికి. లక్ష్మి అని చెప్పి MRO ఆఫీస్లో పనిచేస్తుంది ఆమె, మునిస్వామి బిడ్డ. ఆమె సర్వే నెంబర్లు అయితే ఆమె భూమి ఉందా లేదా అడగండి. అలాగే ఈ ముస్లింస్ కూడా పిల్లంపిస్తాము, వాళ్ళ సర్వే నెంబర్లు ఉన్నాయో లేదా అడగండి. వాళ్ళిద్దరు కలిసి అమ్మినారో లేదో అడగండి. వాళ్ళు అమ్మిండి అమ్మిన వాళ్ళు వేరే, తీసుకున్న వాళ్ళు వేరే, మధ్యలో మా పేర్లు ఎందుకు వస్తున్నాయి? వైఎస్ఆర్ నాయకులు అనేది మేమేమన్నా వాళ్ళ మధ్యలో ఏమైనా దూరినామా, వాళ్ళ భూమి ఏమైనా ఆక్రమించుకున్నామా, ఏం దొంగ పాస్బుక్లు ఏమైనా పుట్టించుకున్నామా, వాళ్ళు ఇద్దరిని కదా అని చెప్పి మేము మూడో వ్యక్తికి ఏమైనా అమ్మినామా? మేము అసలు అమ్మేదే లేదు, మా పేర్లే లేవు దాంట్లో. అయ్యి పుట్టిన దానికి పార్థసారథి వచ్చిన రోజు నుంచి మనుషుల్ని రెచ్చగొట్టడానికి మత విద్వేషాలు, కుల విద్వేషాలు, భూ కబ్జాలు ఇదేనా మాట్లాడేది అతని? ఒక డాక్టర్ అయ్యండి, డెంటిస్ట్ అయ్యండి, మరి ఏం చెప్పినాడు? మోడీకి పర్సనల్ సెక్రటరీ అంట, సిగ్గుండాలి ఆ మనిషి చెప్పుకోవడానికి పర్సనల్ సెక్రటరీ అని చెప్పి. ఎట్లా చెప్పుకున్నాడు పర్సనల్ సెక్రటరీ అని? అంత అంత ఇమేజ్ ఉన్నట్లయితే మరి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడమని, ప్రత్యేక హోదా గురించి మాట్లాడమని చెప్పు. ఆదాం డెవలప్మెంట్కి ఏం ఎమ్మెల్యేతో కలిస్తేనే ఫండ్స్ తేవాలి అతని? ఎమ్మెల్యే ఫండ్స్ లేదు తెమ్మని చెప్పు అతని. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకురమ్మని చెప్పండి అతన్ని. ఏం గెలిస్తేనే తీసుకొస్తాడా? పగటి కలగలనుకున్నాడు 20 రోజులు. కనీసం నేను ఎట్లా ఒరిజినల్గా ఎమ్మెల్యే కాను, కనీసం పగటి కలగలనే కందాము అని చెప్పి పగటి కలగలు అంటున్నాడు. జీవితంలో ఆదోని చరిత్రలో ఘోరమైన ఓటమి ఎవరైనా చూస్తారంటే ఒక పార్థసారథి చూస్తాడు. చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. మేము ఎంత రెస్పెక్ట్ ఉన్నాము తెలుసా? మా ఎమ్మెల్యే ఈ రోజు వరకు ఒక్క మాట అనలేదు. ఒక బయట నుంచి వ్యక్తి ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు అసలు ఆదోని వాసులకి. అతనిది కర్నూల, విజయవాడ, లేదంటే మదనపల్లె, తిరుపతి, హైదరాబాదా, ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇప్పుడు పుట్టుకొచ్చింది ఆదోని మీద ప్రేమ అతనికి. ఎంపీ సీట్ అడిగి ఎంపీ సీట్ తెచ్చుకుంటే గతి కాలేదు అతనికి అసలు. అటువంటి ఈరోజు ఎమ్మెల్యే సీట్గా వాళ్ళు ఏదో పారేస్తే వచ్చినాడు, వాళ్ళు కాళ్ళు పట్టుకుంటారంట, వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఆ బతిమాలన్నాడు. అయితే 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నియోజకవర్గం అతనికి అవినీతి పరంగా కనపడిందా? మీ ఎక్కడ కనపడలేదు అతనికి. ఎక్కడ గతి లేక ఇక్కడ పంపించింటే ఆదోనికి వచ్చి పన్నాడు. మేము ఎంత నోరు అదుపులో పెట్టుకున్నాం, అంత నోరు అదుపులో పెట్టుకున్నాం. ఈ రోజు వరకు డాక్టర్ గారనే సంబోధిస్తున్నాము, ఎందుకంటే పెద్ద చదువులు చదివినాడని చెప్పి. మా ఎమ్మెల్యే గారు మాకు ఒక్కరికి కూడా చెప్పలేదు. మీరు ఊకునండి, అదే మా ఆయన మాట్లాడితే అది నిమిషం మాట్లాడుకోని చెప్పినందుకు మేము ఏం మాట్లాడడం లేదు. ఇప్పుడు కూడా గౌరవిస్తున్నాము. డాక్టర్ గారు చెప్పినట్లు మీ మేనిఫెస్టో చెప్పండి, మీ బీజేపీ విధానాలు చెప్పండి, మీ టీడీపీ విధానాలు చెప్పండి. ఆదోని అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారండి. 2004 ముందు ఆదోని గురించి ఎందుకు మాట్లాడతని? 2004 నుంచే చూసినాడు అతని. 2004 ముందు ఆదోని చూసింటే, ఇప్పుడు ఆదోని చూసింటే డెవలప్మెంట్ ఏమన్నది కనపడుతుండే. మా పామ్లెట్లోనే చూపించినాం ఆదోని డెవలప్మెంట్. అవన్నీ పనులు జరిగినాయా లేదా? అవన్నీ జరిగినాయంటే అభివృద్ధి జరిగినట్లే కాదా?
అంత మాత్రం తెలియదు అతనికి. మేము ఎందుకు పర్సనల్గా పోకూడదు, ఇది ఎలక్షన్, నీ గురించి నువ్వు చెప్పుకో, సంతోషం, మేమేం కాదనం, నువ్వు విమర్శ చేయి, సద్విమర్శ చేయి, తప్పుంటే సరిదిద్దుకుంటాం. మా ఎమ్మెల్యే పొరపాటున మాకు తెలియకుండానో లేదంటే ఆయనకి తెలియకుండా ఏదైనా తప్పు చేస్తే సరిదిద్దుకునే బాధ్యత మా మీద ఉంది. ఒకరికి ఏమైనా అన్యాయం జరిగింటే సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది. ఎవరికైనా తప్పు జరిగినా లేదంటే తెలిసి తెలియక ఏమైనా జరిగింది, పొరపాటు జరిగినట్టు కూడా సరిదిద్దుకుంటాం. అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా, పలాంది చేయలేదండి, చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది చేయలే కానీ వచ్చి ఏ ఊరి పోతే ఊరికి పాతి పెడతారా? అంత ధైర్యం ఉందా పరిసరికి పాతి పెట్టేంత ధైర్యమా? ఒక బయట నుంచి వచ్చిన వ్యక్తికి ఇంత ఉంటే లోకల్గా పుట్టి పెరిగి 50 సంవత్సరాలు ఆదో నీళ్ళు తిరిగి నీళ్ళు దాగి పెరిగిన వాళ్ళం, మాకెంత ఉండాలా? మా కార్యకర్తలకు ఎంత రోషం ఉండాలా? ఎందుకంటే సంజాయిస్తున్నాడు మా ఎమ్మెల్యే, వద్దు వద్దు వద్దు, ప్రశాంతంగా ఉందండి, ఆదోని ప్రశాంతంగా ఉంది, గలాట్లు వద్దు, కుల ప్రస్తావన వద్దు, మత ప్రస్తావన వద్దు. మనం ఎలక్షన్ పోతున్నాం, మన సంక్షేమ పథకాలు, మన పథకాల గురించి, మన జగన్ ప్రభుత్వం గురించి, మేము చేసిన పథకాల గురించి మాత్రమే చెప్తాం, మిగతా చెప్పేది వద్దు. ప్రజలు నిర్ణయిస్తారు, ఎమ్మెల్యే సాయిప్రసాద్ అయితే ఇంకోరు అయితే అనేది ప్రజలు రేపు 13వ తారీఖు ఓట్లు వేసి పూగా గుద్దుతా ఉంటాడు, ఫ్యాన్ గుద్దితే ఫ్యాన్ గాలి కొట్టుకోబోతుంది అతని, ఫ్యాన్ గాలికే కొట్టుకోబోతాడు. ప్రజలు ఏమైనా తిని చూపిస్తారు, ఆధునిక ప్రజలు చాలా ప్రశాంతంగా బతుకుతున్నారు, ఎటువంటి విద్వేషాలు లేవు, ఏదో ఒకటి రెండువి దుమారం లేపి గబ్బు లేపల్లా భ్రష్టు పట్టేలా ఆయన్ని చిన్న చూపు చూపేలా అని చెప్పి ఏదో మాట్లాడుతున్నాడు అతను, మంచి పద్ధతి కాదు. ఒక డాక్టర్ చదివిన వ్యక్తి ఆయన లాంగ్వేజ్ ఎలా ఉండాలి సార్, ఆయన చేసే కార్యక్రమాలు చేయమని చెప్పు, ఎటువంటి అటు మాట్లాడదు, మంచి పద్ధతి కాదు. దయచేసి ఈ సర్వే నెంబర్ గురించి మాత్రం మీరు కావాలంటే డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయమన్నా మేమే చేస్తాం, లేదు మాకెందుకు రంగు, మాకు సంబంధం వెళ్ళిన వ్యవహారం అంటే కదా, మీరే పోయినా వాళ్ళ అడ్రస్ ఇస్తాము, మీరే పోయి ఎంక్వైరీ చేసుకోండి. ఒకవేళ తప్పు ఉందంటే కదా ఇదే విలేకరులను పిలుచుకొచ్చి నేను బహిరంగ క్షమాపణ చెప్తా, బహిరంగ క్షమాపణ చెప్తా ఎవరికైనా మోసం చేసింటే, లేదంటే పరసాదం చెప్పు మనం, సంబంధం తప్పేం లేదు దీంట్లో. ఒక ఒరిజినల్ భూస్వామికి సంబంధించింది, వాళ్ళ భూమి కబ్జా అంటే ఎవరికైనా బాధే, వాళ్ళ క్షమాపణ చెప్తాను, తప్పు జరిగినట్టు కూడా సరిదిద్దుకొని మేము వాపసు వస్తాం. మేమేమి తప్పు చేసిండే, నాకు తెలిసి మేము తప్పు చేయలేదు. ఈ 481A సర్వే నంబర్ విషయంలో మేము ఎటువంటి పొరపాటు చేయలేదు, మాకు సంబంధమే లేని వ్యవహారం అసలు లేదు. మేము అమ్మినోళ్ళు కాదు, కొన్నాళ్ళు కాదు, ఆక్యుపై చేసిన వాళ్ళు కాదు, మాకేం సంబంధం అండి? ప్రతి ఒక్కటి వైసీపీ లీడర్లు ఎమ్మెల్యే, మేము వేరేదే లేదు అసలు. ఎక్కడ మీటింగ్ పెట్టా ఎవరితో మాట్లాడిన ఇదే పద్ధతి, ఎమ్మెల్యే గారు చెప్తే మేము చేస్తామా అంటే ఎవరితో పడితే వాడు ఆక్రమిస్తామా? మేము ఏమైనా పద్ధతి అండి, ఒక ఎడ్యుకేటెడ్ ఎట్లా మాట్లాడాలి? ఒకవేళ ఎవరైనా పోయిండి వచ్చి నీకు కాదని, సరే మా దగ్గర రాలేని వ్యక్తి పారసార్ దగ్గరికి పోయి ఇలా పలాంది జరిగిందని చెప్పి వచ్చిండొచ్చు, మంచి పద్ధతి. ఏం తప్పు జరిగినప్పుడు అయ్యి ఆ పెద్దవాళ్ళ దృష్టి తీసుకోవడం కరెక్ట్, అది కాకపోతే ఈయన ఆలోచన చేయాలి కదా, కనీసం మీరు కరెక్టా కాదా ఎవరినైనా పిలిచి ఏమైనా ఇట్లా 481 నంబర్ వచ్చింది ఇది ఎట్లా అని చెప్పుకొని ఆలోచన చేసి ఎంక్వైరీ చేసి మాట్లాడమనండి, తప్పుంటే మమ్మల్ని నిలదీయమండి, మేము ఒప్పుకుంటాం కానీ తప్పు. దయచేసి పారసార్థి గారు మీరు ఎలక్షన్లో నిలబడినారు, మీకు గౌరవం ఇస్తాము, అపోజిట్కి వెళ్ళి నువ్వు నిలవన్న వ్యక్తి, మా ఆదోనికి వచ్చినావు, ఆదోని నుంచి మంచితనంతోనే నువ్వు బయటకు పోవాలి, మీకు కాదనం. నువ్వు వచ్చి ప్రచారం చేసుకోవచ్చు, మీ పార్టీని గెలిపించుకోమని చెప్పొచ్చు, మీ కులాన్ని గురించి చెప్పొచ్చు, మీ మతాన్ని గురించి చెప్పొచ్చు, ఏ మాకు ఎటువంటి అభ్యంతరమే లేదండి, ఆయన ఏ విధంగానే చేసుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, భగవంతుని దయ, ప్రజల ఆశీర్వాదం ఉంటే ఎవరు ఎమ్మెల్యే కావాలనుకుంటే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు, కాబట్టి దయచేసి దానికి ఏం సంబంధం లేదు. ఇక ముందైనా నిజాలు మాట్లాడమండి, సంతోషం. థ్యాంక్ యూ. ఈరోజు ఆదో నియోజకవర్గంలో గత 25 రోజుల నుండి ఎన్నికల వేడి వచ్చింది, మళ్ళీ అటు జనసేన, బీజేపీ, తర్వాత టీడీపీ కుటుంబ అభ్యర్థిగా మళ్ళీ డాక్టర్ పారసార్థి గారు ప్రచారంలో పోతున్నాడు, ఇటు మా వైఎస్ ఆఫీసర్ గారు అయితేనేమి, మా వైఎస్ఆర్ నాయకులు కూడా ప్రచారంలో, మనోజ్ రెడ్డి గారు అయితేనేమి, అందరూ ప్రచారంలో దూసుకొని పోతున్నారు. నేను ఒకే ఒక విషయం చెప్తున్నా కుటుంబ అభ్యర్థి అంటే పారసార్థి గారికి, గత 25 రోజుల నుండి ఆదోని ప్రజలకు నువ్వు ఏమైతే మెసేజ్ ఇచ్చినావో ఎవరికి ఏ ఒక్క కూడా అర్థం కావడం లే, నువ్వు ఏ వార్డుకు పోయినా ఏ పల్లెలకు పోయినా ఏం చెప్తున్నావంటే ఆ వార్డులో పోతే ఆ వార్డు సమస్యలు రాసేయడం లే వాళ్ళు, ఆ వార్డు సమస్యలు నువ్వు అడగడం లే, ఏమున్నా ఆ వార్డులో పోతే ఎలాగైతే ఎమ్మెల్యేని తిట్టాలా అనే విషయాన్ని వాళ్ళు రాయొచ్చేసి చెప్పి నువ్వు చెప్తున్నావు తప్పితే ఆ వార్డు గురించి అభివృద్ధి గురించి కానీ వార్డులో సమస్యలు ఏమైనా ఏమి చెప్పడం లే. నువ్వు పోయిన పల్లెలు పోతున్నావా, పల్లెలు కూడా ఏం చెప్తున్నావు అంటే సేమ్ ఇదే స్క్రిప్టే, ఎమ్మెల్యే గారు అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు, ఇదైతే 25 రోజుల నుండి మేము చూస్తున్నాం, ప్రజలు కూడా గమనిస్తున్నారు, కాబట్టి ప్రజలు చీకొడుతున్నారు పార్సాద్ గారిని. ఇక
నిన్న కూడా చూస్తున్నాం, కొన్ని కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మొన్న వాల్మీకి నగరం పోయినాడు, వాల్మీకి సోదరులు నా సోదరులు అని చెప్పి, వాల్మీకులు మాకు సహకారం చేయాలని చెప్పి మాట్లాడుతూ అదేం చేసినాడు, రెండు కత్తులు పట్టించాడు. ఒక కత్తి పారసార్థం పెట్టుకుంటూ, ఇంకో కత్తి మల్లప్ప గారు పెట్టుకుంటూ, మరి దాన్ని ప్రజలకి ఏమి ఇవ్వాలా సాంకేతం అనేది ఎవరికి అర్థం కావడంలే. అంటే కత్తులు పెట్టి ప్రచారం చేయాలని చెప్పి ఉన్నాడు, అర్థం కావడంలే. మన ఆదో నా సంస్కృతి లేదు ఎప్పుడు, గత 20 ఏళ్ళ చరిత్రలో కూడా ఎప్పుడు కూడా అటువంటి చరిత్ర లేదు, అటువంటి హీనమైన మాటలు ఎప్పుడు రాలే ఏ లీడర్లకు కూడా. మరి తర్వాత ఏం చేస్తాడు, మరి ఇంకో పల్లెటూరు పోతాడు. మన చిన్నపిడ్డగలు పోయినాడు, చిన్నపిడ్డలు పోయి ఏం మాట్లాడతాడు, మీకు ఉసుక డాక్టర్లు బంధానాయా, నేను ఎమ్మెల్యే అయినాను, ఎమ్మెల్యే అయిపోతాను, ఉసుక డాక్టర్లు లైన్లో నిలబెట్టి నేను తోలిస్తాను, మీకు ఎవరు అడ్డు మోసడు చూస్తా అంటాడు. అయ్యా పారసార్థి గారు, నువ్వు చదువుకున్నావు, చదువుకున్న వ్యక్తి, కొన్ని గవర్నమెంట్ పాలసీలు ఉంటాయి, ఆ గవర్నమెంట్ పాలసీల ప్రకారము మనం మనలో దొరికితే నీదేదో నేను ఎమ్మెల్యే అయిపోయినాను, ఆల్రెడీ ఎమ్మెల్యేగా నేను గెలిచినాను అని చెప్పి చెప్పడము మంచి పద్ధతి కాదు. ఇంకో విషయాలు నేను చెప్తున్నానంటే, ఎమ్మెల్యే గారిని ఇష్టానుసారము ఏదేదో అంటున్నాడు. ఈరోజు నువ్వు ఏమైతే మాట్లాడుతున్నావో అవన్నీ నీకే వర్తిస్తాయి. నువ్వు శవాల మీద రాజకీయం చేసేది నువ్వు, ఎందుకంటే ఒక డాక్టర్గా నువ్వు ఉన్నావు కాబట్టి తెలుసు. నీ డెంటల్ క్లినిక్లో ఎంతమంది కన్జ్యూమర్ ఫోరంలో నీ మీద కేసులు వేసినారు, మరి ఎంతమంది ఇబ్బంది పెట్టినావు నువ్వు అనేది నీకు తెలుసు. మరి ఇటువంటి రాజకీయం చేసేది నువ్వు. తర్వాత నీ పక్కలో కొంతమంది ఉన్నారు, ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, అటు మీనాక్షర గారు అయితేనేమి, అటు మల్లప్ప గారు అయితేనేమి, ఇంకా నాయకులు కూడా మేము ఒకటే చెప్తున్నాం మా వైఎస్ఆర్ పార్టీ తరఫున, ఎప్పుడూ లేని సంస్కృతి ఈరోజు ఆదంలో మీరు పక్కలో ఉండి తెప్పిస్తున్నారు పార్సార్ గారికి. ఒకసారి ప్రజలు కూడా గమనించాలి. ఈరోజు నిన్న కూడా మీనాక్షాడు శక్తిగుడి గారు మాట్లాడుతూ రెచ్చిపోయి మాట్లాడాడు. మీనాక్షాడు గారు ఏమంటాడు, ఎప్పుడు ఎమ్మెల్యే ఉండాలా, సాఫీసాడు గారు ఉండాలా, లేకపోతే నేను మీనాక్షాడు ఎమ్మెల్యేగా ఉండాలా, బీసీలు ఎమ్మెల్యేగా ఉండకూడదా, మీ మగతరం లేదా, బీసీలకి అని మాట్లాడడం మాట్లాడము అందరూ చూసినాం. ఆదోని ప్రజలంతా గమనించారు. ఈరోజు మీనాక్షి గారు ఒకటే చెప్తున్నాం మేము. ఈరోజు 2004లో కృష్ణమ్మ గారికి సీట్ ఇచ్చినప్పుడు మరి కృష్ణమ్మ గారు బీసీ అభ్యర్థిగా ఓడిపోయింది. మళ్ళీ ఆ రోజు మీ యొక్క టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఆ రోజు చేసిన బ్లేమ్ ఏమి బీసీలు, మీనాక్షాడే ఓడగొట్టాడని చెప్పి మళ్ళీ ఆ రోజు బీసీలు కనపడడం లేదు మీనాక్షాడ గారికి. మళ్ళీ ఇప్పుడేమంటున్నాడు, అతని సీటు రాలే, బీసీ వ్యక్తిగా పారసాత్తుకు వచ్చింది. మళ్ళీ ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు, బీసీలు గెలిపించుకోవాలని చెప్తున్నాడు. కరెక్టే, బీసీలు టికెట్ ఇచ్చారు కాబట్టి బీసీలు ఇది చేసుకోవాలా, బీసీలు కూడా ఇది చేసుకోవాలని చెప్పి చెప్తున్నాం మేము కూడా. కానీ మగతనం లేదు బీసీలు అని చెప్పడము అది ఎంతవరకు సంబంధిస్తామో ఒకసారి మీనాక్షాడ మేము ప్రశ్న చేస్తున్నాం. తర్వాత నిన్న పారసాత్తు గారు ఏం చెప్తున్నాడు, మండగిరికి వచ్చాడు. మండగిరికి వస్తూ ఒక కరెంటు పోల్ చూపించి దౌర్జన్యం ఎవరైనా చేస్తే దీన్ని కట్టేసి కొడతారంట. అంటే పోలీసులు లేరా, డిపార్ట్మెంట్లు లేవా, అంటే ప్రభుత్వాలు లేవా, చట్టాలు లేవా, అంటే ఒక ఎమ్మెల్యే కాలేదు, ఎమ్మెల్యే కూడా అర్హత లేదు నీకు, అటువంటి వ్యక్తి ఈరోజు పబ్లిక్ మీటింగ్లో ఒక కరెంటు స్తంభం చూపించి నేను అది దీన్ని కడతా అంటాడు. సాఫీసాడు గారికి మీసాలు ఎక్కువ ఉన్నాయి, దౌర్జన్యం చేస్తా అంటాడు. మళ్ళీ ఏమంటాడు, నాకు మీసాలు లేవని చెప్పి పక్కన మల్లప్పని చూసి మల్లప్ప మీసాలు చెప్తాడు. అంటే ఈ సాంకేతం ఎందుకు, నేను ఓడిపోతాను, నేను వేరే ఊరికి వెళ్ళిపోతాను, లోకల్గా మీరుంటారు, మల్లప్ప అయితేనేమి, సాఫీసాడు అయితేనేమి, మీరు టీడీపీ నాయకులు అయితేనే, వైఎస్ఆర్ మీరు కొట్టుకోండి, నేనేమి ఓడిపోయినా వెళ్ళిపోతాను, మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పి ఇటువంటి ధోరణి అవుతుంది. అంటే అది బట్టబల్లు అవుతున్నాయి. ఇప్పుడు పార్సార్థ గారి యొక్క మనస్తత్వం ఏమనేది బట్టబల్లు అవుతున్నాయి. ఈరోజు తెలిసిపోయింది, ప్రజలు చీకొడుతున్నారు నన్ను, ప్రజలు నన్ను ఆహ్వానించడం లే, ఏ ఊరికి పోయినా కానీ నన్ను ఇది చేయడం లే. అది ఏం చేస్తున్నాడు, పెయిడ్ ఆశ్రమం పెట్టుకున్నాడు. ఎక్కడన్నా పోయినా ఒక 200-300 మంది 500 రూపాయలు 600 రూపాయలు ఇచ్చి వాళ్ళు ముందే పంపిస్తాడు ఆ ఊరికి. నేను ఏమైతే చెప్తాను డైలాగ్కి మీరు విజులు కొట్టండి. మేము చాలా ఊర్లో ఎంక్వైరీ చేసినాం. మన అటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాజకీయాలు చేసేపోతున్నాడు మన పారసార్థి గారు. ఎందుకంటే అది తెలిసిపోయింది, అది నాన్ లోకల్ ఒకటి, నాన్ లోకల్ ఇక్కడ ఎవరు ఓట్లేరని చెప్పి గతంలో కోట్ల ప్రకాష్ రెడ్డి కూడా నిరూపించాడు. అదే దూరంలో అతను కూడా ఉన్నాడు, నాకు కూడా ఓట్లేరు, నాకు తెలిసిపోయింది, సరే ఏదో టికెట్ తెచ్చుకున్నాను, ఏదో ఈ 40 రోజులు పబ్బం కనపడితే సార్లు వెళ్ళిపోతాను, ఊరికి వెళ్ళిపోతాను, తర్వాత వాళ్ళు ఇట్లా లోకల్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమని చేసుకుంటారని చెప్పి మాట్లాడాలని చెప్తే, ఒక రాజకీయంగా ఒక రాజకీయ వ్యక్తిగా గతంలో కూడా ఎంపీగా నిలబడినాడు. 14 నుండి 19 వరకు అతని బీజేపీ అభ్యర్థిగా ఎంపీ ఓడిపోయినాడు. అప్పుడు ఎంపీ అదే బీజేపీ ఎంపీనే, గతంలో టీడీపీలో ఉన్న వ్యక్తిని ఆ రోజు టీడీపీ వాళ్ళు కొడితే తర్వాత మరి బీజేపీకి వచ్చినాడు. బీజేపీలో 2014 అతను సీట్ ఇస్తే అతను ఓడిపోయినాడు. మరి ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఏ రోజైనా కానీ 7 నియోజకవర్గాలు ఉంటాయి అతనికి కూడా,
7 నియోజకవర్గంలో పార్సల్ ఎక్కడ తిరిగినాడా, ఎక్కడ తిరగలేదు ఎప్పుడైతే ఓడిపోయిన తర్వాత. మళ్ళీ ఈరోజు ఏదో బీజేపీ కూటమి అని చెప్పి, మా కూటమి అని చెప్పి ఈరోజు ప్రజల్లోకి వస్తున్నాడు. కాబట్టి దీన్ని ఆలోచన చేయాలి ప్రజలు కూడా. ఎందుకంటే ఒక డాక్టర్గా నీకు ఒక వ్యక్తిగా ఒక మర్యాద ఉంది, డాక్టర్ గారిని ఒక మర్యాద ఇస్తారు, ఆ మర్యాద నువ్వు కాపాడలేకపోతున్నావు. ఎందుకంటే ప్రజలు కూడా ఆదోళన చాలా సున్నితమైన ప్రజలు, అన్నీ చూసినా రాజకీయాలు, ప్రజలు 27 రాజకీయాలు చూస్తారు ఆదోళన ప్రజలు. ఎవరెవరికి ఎలా అంటేవాడో, ఎవరెక్తి ఎలా అంటాడో అందరూ తెలుసు. గతంలో మీనాక్షి నాయుడిని 3 సార్లు గెలిపించినారు, తర్వాత సాఫీ నాయుడు 3 సార్లు గెలిపించినారు. మళ్ళీ ఆ రోజు మీనాక్షి నాయుడు ఏం మాడుతున్నాడు, బీసీలకు మగతనం లేదని చెప్తున్నాడు. మళ్ళీ ఆ రోజు నువ్వు బీసీలు ఓటు చేసింటే గెలిచింది ఎవరు, మీనాక్షి నాయుడు గారు. మళ్ళీ ఆ రోజు నీ వరకు వస్తే మగతనం అని చెప్తున్నావు, మళ్ళీ ఈరోజు పాకిస్తాన్ గెలిగిపోతే మీకు మగతనం అని చెప్తున్నావు. మరి ఎంతో సమాజం అంటే కావాలని చెప్పి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ప్రజలు రెచ్చగొడుతున్నారు. వీళ్ళంతా మల్లాప అయితేనేమి, మీనాక్షి అయితేనేమి, భూపాల్ చౌదరి అయితేనేమి, భూపాల్ చౌదరి ఏమంటాడు, కలబాయి పోతాడు ఎమ్మెల్యే కబ్జా చేసినా అంటాడు. ఎమ్మెల్యే కబ్జా చేసింది మరి గతంలో 14 నుండి 19 మీదే గవర్నమెంట్, మీ నాయన ఇన్ఛార్జ్ ఎవరు, మీనాక్షి గారు ఆదోళన ఇన్ఛార్జ్. మరి అప్పుడు ఎప్పుడు కానీ వెలికి తీయలేదు ఇవన్నీ విషయాలు, మీనాక్షి మన సాఫీ గారు కబ్జా చేసింటే మరి అప్పుడు ఎందుకు మీరు వెలికి తీయలేదు ఇవన్నీ. మరి ఇవన్నీ చూపేలా ప్రజలకి, ఊరికి ఏదో మాట్లాడతారులే, మీరు మాట్లాడండి ప్రజలు ఆదోళన ప్రజలు ఒప్పుకుంటారని చెప్పి మీరు చెప్తున్నారు, అవన్నీ ఒప్పుకోవడంలే. ఇప్పుడు సవాళ్ళ మీద రాజకీయాలు చేసే వ్యక్తులు ఎవరంటే మీరే. ప్రజలు బాగా అర్థమైంది ఈ 25 రోజులు ఏం మాట్లాడతారో, ఏం చెప్తారో, ప్రజలకు ఏమని చెప్తారేమో. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఆ రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది, పార్సార్థి ఏమైనా మాకు చెప్తాడేమో, మాకేమైనా మంచి చేస్తారని ప్రజలు కూడా గమనించారు. కానీ ఎక్కడ 20 రోజుల్లో ఎక్కడ ఏ విషయం కానీ చెప్పలే, డెవలప్మెంట్ విషయం చెప్పడంలే, మేము పథకాలు ఇస్తామని చెప్పడంలే, వాళ్ళు సంక్షేమ పథకాలు చేస్తామని చెప్పడంలే, పోనీ 6 ప్యాకేజ్ ఇది ఒకటి ఉంది చంద్రబాబు చెప్పింది దాని గురించి మాట్లాడం లేదు, సూపర్ 6 దాని గురించి మీనాక్షి మాట్లాడలే, ఇట్లా జనసేన మాట్లాడలే, పార్సార్థి మాట్లాడలే. మరి వాళ్ళు ఏం మాడతారు, ఏమన్నా సాఫీసాయిడ్ని తిట్టడము, ఆదాన్ని ప్రజలు తిట్టడం మీద వస్తే వేరే ఏది చేయడం లేదు వాళ్ళు. నిన్న నారాయణపురం పోయినా నిన్న ఒక టెట్రా ప్యాకెట్ ఒక కర్ణాటక ప్యాకెట్ పట్టుకుని చేతిలో ఒకటి చెప్తున్న పార్సార్థి గారికి, ఆ టెట్రా ప్యాకెట్ నీకు ఎక్కడ వచ్చింది, మన ఏం చేసినా నీ అఫిడవిట్లో ఎక్సైజ్ కేసు ఒకటి చూపించావు, అంటే దీని నిదర్శనం ఏమి, నేను అంతకుముందు ఎక్సైజ్లో దందా చేసింది ఒక సాంకేతం పంపించాను, అదే డ్యూటీలో ఉన్నావు కాబట్టి ఈరోజు టెట్రా ప్యాకెట్ నువ్వు చేతిలో పెట్టుకొని ఆ టెట్రా ప్యాకెట్ నీకు ఎక్కడ వచ్చింది, మరి ఎవరు తెచ్చారు నీకు. ఇప్పుడు మేము చూస్తున్నాం ప్రతి ఒక్క విలేజ్ పార్సార్థి గారు పోతే, ప్రతి ఒక్క వార్డుకి పార్సాలు పోతే దాదాపుగా ఒక 10-20 కేసులు పంపిస్తానంట ఆ వార్డుకి. మరి అవన్నీ ఎక్కడ వచ్చినాయి, నువ్వు పంపించేవి అవన్నీ కేసులు కర్ణాటక నుంచి తెప్పిస్తున్నావు, ఒక లాగి పంపించి కర్ణాటకలో మధ్యాహ్న ఆదోళన దింపి ప్రతి ఒక్క వార్డు పోతే ఒక 10 కేసులు 20 కేసులు ముందే పంపించి, అంటే విజులు లేదు కదా ప్రజలు అతను చెప్పిన సమాధానం విజులు లేదంటే ఇవన్నీ కుతంత్రాలు చేయాలా. మళ్ళీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నువ్వు పెట్టుకొని ఒక టెట్రా ప్యాకెట్ పెట్టుకొని, అది కర్ణాటకది జగన్తో కాదు, దాన్ని పెట్టుకొని ఇది సాఫీ సైడ్ చేశానని చెప్పి అడుగుతున్నావు. సాఫీ సైడ్కి ఆ టెట్రా ప్యాకెట్కి ఏమైనా సంబంధాలు ఎప్పుడు లేదు, గత 8 నెలలు 6 నెలల నుండి గబ్జా గబ్జా అనేవాళ్ళు. ఈరోజు ఇది ఒక కొత్త స్కీమ్ ఇది సారా ప్యాకెట్ అనేది, ఎందుకంటే గతంలో నువ్వు చేసినావు కాబట్టి ఎక్సైజ్గా నీకు ఉంది కాబట్టి నువ్వు అప్డేట్లో చూపించినావు కాబట్టి నీకు తెలిసింటుంది అది, ఆ ఎక్సైజ్ అంటే ఆ దొంగసారి ఎలా చేయాలా ఎలా తయారు చేయాలనేది నీకు తెలుస్తుంది, ఎందుకంటే నీవే స్వచ్ఛందంగా నీ యొక్క నామినేషన్లో చూపించుకున్నావు. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయాలా పార్సార్థి గారు, ఎందుకంటే నువ్వు ఏదో చెప్పి ప్రజల్ని మొబ్బి పెట్టాలా, ప్రజలు నేను చెప్తే మాట వింటున్నారు అంటే ఒక ఇప్పుడు ఏం చేయాలని చూస్తున్నాడు, ఒక డాక్టర్గా ఏం చేస్తున్నాడు అంటే సైకాలజీగా ప్రజల్ని ఒక దోవలో పెట్టాలని చూస్తున్నాడు. కానీ ప్రజలు నమ్మే ప్రస్తుతం లేరు కాబట్టి మేము చెప్తున్నాం, ఇంకా ఇప్పుడన్నా కానీ టైం ఉంది, ఇంకా దాదాపు 15-16 రోజులు టైం ఉంది. ఇప్పుడన్నా మీ పథకాలు చెప్పండి, ఫస్ట్ మీ మేనిఫెస్టో అని చెప్పండి, మీ కూటమి మేనిఫెస్టో అని చెప్పండి. 25 రోజులు అంటే మీ మేనిఫెస్టో చెప్పడంలే, మీ సూపర్ 6 గురించి చెప్పడంలే, మీరు మళ్ళీ ఏం చెప్తున్నారు ప్రజలకి, ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను ఆదాన ప్రజలు అడుగుతున్నాను. అలాగే మరి రాబోయే రోజుల్లో కూడా ఎవరు ఇటువంటి నమ్మరు, మొన్న కూడా పార్సార్థి గారు ఎందుకు పోయినాడు, ఎందులో కూడా ఏదో సార్ మాట్లాడుతుంటాడు, అంటే ముస్లిమ్స్ రిలేషన్ చేస్తాం మేము, మేము ముస్లిం ఇది చేస్తాం అది చేస్తాం, ఇవన్నీ మాట్లాడే అవసరం అవన్నీ. ఒక వ్యక్తిగా నువ్వు బీజేపీ వ్యక్తిగా నువ్వు బీజేపీగా నువ్వు ఏమంటాడు, మోడీ ఏజెంట్ అంట ఇతను, అంటే మోడీ పంపిస్తే ఇక్కడికి వచ్చినాడంట. మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఇండియాలో ఒక భాగమే, అతను ఏమంటాడు, మీనాక్షి ఏం మాట్లాడతాడంటే ఇవన్నీ సెంట్రల్ ఫండ్స్లో సెంట్రల్ ఫండ్ తెచ్చినా మేము సెంట్రల్ ఫండ్ అభివృద్ధి చేస్తున్నాం అంటున్నాడు. బైపాస్ అయితేనేమి, మెడికల్ కాలేజ్ అయితేనేమి, తర్వాత మైనార్టీ కాలేజ్ అయితేనేమి, ఓకే సెంట్రల్ ఫండ్ అనుకుందాము. మరి నువ్వు 2014 మీనాక్షి ఇన్ఛార్జ్గా ఉన్నావే,
మన నివేదిక తేలేకపోతే ఇవన్నీ. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 15 నుండి 16 కాలేజీలు మెడికల్ కాలేజీలు వచ్చినాయి. మళ్ళీ ఇలా ఎందుకు మరి మీ గవర్నమెంట్ రాలే ఇవన్నీ? 14 నుండి 19 గవర్నమెంట్, ఇక్కడ నువ్వే ఇన్ఛార్జ్ ఇక్కడ ఆధోనికి, మరి నువ్వెందుకు తెచ్చుకోలేకపోయినావు? మళ్ళీ ఇవన్నీ ఆలోచన చేస్తారు ప్రజలు కూడా. మరి ముందు పోవాలని చెప్పి నేను అభ్యర్థులందరూ చెప్తున్నాను. ఒకటి చెప్తున్నా పాసార్థ గారికి, ఈ కుటుంబంలో ప్రకాశ్ అనేతనేమి, ఉంటా రమేష్ అయితేనేమి ఈ విషయాలు మాట్లాడడంలే. ఎందుకంటే వాళ్ళు తెలుసు, ఆదో గురించి తెలుసు, వాళ్ళకి మంచి ఫీల్ వచ్చారు. వాళ్ళంతా ప్రకాశ్ అనేత గారు అయితేనేమి, ఉంటా రమేష్ గారు అయితేనేమి, వాళ్ళు ఎక్కడ మైక్ పెట్టుకొని బీజేపీ తరఫున ఎప్పుడూ ఏం మాట్లాడలే వాళ్ళు. ఇప్పుడు కూడా ఈ రోజుకు కూడా పాసార్థ ఏంటా ఉన్ని కూడా మాట్లాడడంలే. కానీ యువతల మీనాశాడ ఉపక్క ఉపక్క మల్లప్ప ఉపక్క వీళ్ళు మాడతారో చెప్తే మళ్ళీ వేరే వాళ్ళు ఎవరు మాడడంలే. ఎందుకంటే వాళ్ళ రాజకీయ ఉనికిని కాపాడుకోవాలా, రేపొద్దున ఇతను ఊడు కొడితే ఇన్ఛార్జ్ నాకే వస్తుంది మీనాక్షాడు, అది ఆలోచన చేస్తున్నాడు ఇతని. ఎందుకంటే ఇట్లా రెచ్చగొట్టి మాట్లాడితే ఆదోన్ ప్రజలు ఒప్పుకోరు, రెచ్చగొట్టే మాట్లాడతారు మాట్లాడిస్తే ఆదోన్ ప్రజలు ఇతను ఒప్పుకోరు పాసార్థిని. నెక్స్ట్ నేనే ఉంటాను మళ్ళీ ఆదోన్లో రాజకీయం నేనే చేయాలని చేసి ఒక దూరంలో వీళ్ళు పోతారు అయితే దాన్ని పాసార్థని గమనించాలి. గమనించి నువ్వు మాట్లాడితే బాగుంటుందని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫునేమి, మా నాయకుల తరఫునేమి, మా ఎమ్మెల్యే గారి తరఫున మేము చెప్పుకుంటూ ఈరోజు ప్రతి ఒక్క మీడియా మిత్రులకి నేను పేరు పేరు దాని జరుపుకుంటున్నాను. అదే ఇప్పుడు నిన్న పోయినాడు ఆ టెట్రా ప్యాకెట్ అనేది, అదే చెప్తున్నాను ఆ టెట్రా ప్యాకెట్ నీకు ఎవరు ఇచ్చారు, మరి దాన్ని పోయి కంప్లీట్ చేయి. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న క్లూ దొరుకుతాయంటే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మన నువ్వు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నువ్వు ఉండి ఆ టెట్రా ప్యాకెట్ తీసుకుపోయి ఒక ఇన్వెస్టిగేషన్ ఇచ్చి ఈ టెట్రా ప్యాకెట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎమ్మెల్యే వాళ్ళు సప్లై చేశారా, లేకపోతే ఎవరైనా సప్లై చేశారా, మరి టీడీపీ నాయకులు సప్లై చేశారా, లేదంటే జనసేన నాయకులు సప్లై చేశారా అనేది బయటపడుతుంది కదా. నువ్వు పోవచ్చు, ఇప్పుడు నీ క్లూ దొరికింది అది, మరి నువ్వు ఎందుకు కానీ డిపార్ట్మెంట్ ఇది చేయడంలే. మేము కూడా దాని మీద కంప్లైంట్ కూడా ఇస్తాం. ఒక వ్యక్తి కర్ణాటక ప్యాకెట్ పెట్టుకొని పెడితే దాని మీద కూడా మేము కంప్లైంట్ ఇచ్చే కూడా అడుగుతాం, దాన్ని కూడా కంప్లైంట్ కూడా ఇస్తామని చెప్తున్నా. ఈరోజు గత 25 రోజుల నుంచి జరిగే ప్రచారంలో డాక్టర్ పార్థసారథి గారు వారి విధి విధానాలు ఏమిటి అనేటువంటిది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితులు ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది. అంటే వారు పోటీ చేసేటువంటి ధోరణిలో వారు ఆదోళ నియోజకవర్గం వచ్చి వారు సాయినామం జపం చేస్తున్నారు తప్ప ఈ రోజున ఆదోని ప్రజలకు ఏమి చెప్పబోతున్నామో ఏం చేయబోతున్నాం అనేటువంటిది విధి విధానాలు కూడా వారి దగ్గర ఎక్కడా లేవు. ఎంతసేపున సాయిప్రసాద్ రెడ్డి గారి గురించి మాట్లాడమే తప్ప వారు రేపు ఈ నియోజకవర్గానికి ఈ గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో ఏమి చేస్తారనేటువంటి చెప్పే పరిస్థితి ఈరోజు లేదు. అంటే వారి విధి విధానాలు ఎంతసేపు ఉన్నా కూడా సాయిప్రసాద్ రెడ్డి గారిని విమర్శించడమే తప్ప వారికి వేరే ఆలోచన లేదు. మరి వారి గతంలో ఎంపీగా పోటీ చేసినప్పుడు వారికి 22,000 ఓట్లు ఈ పార్లమెంట్ పరిధిలో రావడం జరిగింది. అంతేకాకుండా ఈ ఆదోళ నియోజకవర్గంలో వారికి రమారమి 3,000 ఓట్లు రావడం జరిగింది. మరి ఒక నాయకుడికి ఒక ఆలోచన ధోరణి ఉన్నప్పుడు ఆ రోజున పోటీ చేయాలనేటువంటి ఆలోచన ఎప్పటి నుంచో ఉండి ఉంటుంది. మరి అటువంటిప్పుడు ఈ 5 సంవత్సరాలు ఏ రోజైనా మన ఆదోళి చుట్టుపక్కల గ్రామాలను సందర్శించడం జరిగిందా? అంటే వారు ఎంతసేపు ఉన్నా చుట్టపుచ్చుపుగా రావడం పోవడం తప్ప వారికి ఎక్కడ కూడా విజన్ అనేటువంటిది లేదు. ఆ విజన్ ఉంటే ఈరోజు ప్రతి గ్రామంలో తిరుగుతూ నా సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు నేను తీరుస్తానటువంటి పరిస్థితి ఉండేది. వారు ఎంతసేపు ఉన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం అసలు ఎంత సిల్లీగా ఉంటుందంటే ఆ ఉల్లిగడ్డ టమాటాలు చూపించడం అంటువంటిది. నువ్వు ఇంకా మెడిసిన్స్ చూడాలా, అలాంటివి చూస్తూ అక్కడ నాణ్యత ఉందా, ఎక్స్పైరీ డేట్ ఉందా, అలాంటివి అవసరం డాక్టర్గా. ఈరోజు వారు మాట్లాడేటువంటి ప్రతిదీ కూడా బేస్లెస్ థింగ్స్తో మాట్లాడుతూ ఉన్నారు. ఒక చదువుకున్న వ్యక్తి, ఒక డాక్టర్ గారు, వారికి అసలు వారి ఆలోచన విధానం ఈ టెట్రా ప్యాకెట్స్, ఆ టెట్రా ప్యాకెట్ ఎక్కడ వస్తుంది, ఏమిటి, రోడ్డు మీద పడి ఉంటుంది, ఆ నేరేసి సాయిప్రసాద రెడ్డి గారికి అంటగట్టడం అనేది ఎంతవరకు సబబు అనేటువంటిది. మరి గతంలో ఇందాక మా చంద్రకాంత్ రెడ్డి గారు చెప్పడం, ఎక్సైజ్ కేసు నీకు కడపలో బుక్ అయింది, అది నువ్వు చూ అఫిడవిట్లోనే నువ్వు మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఈ ఆలోచన విధానం నీకు ఉంది కాబట్టి ఈరోజు ఆ టెట్రా ప్యాకెట్ రోడ్డు మీద ఉండేది ఏరి ఈరోజు చూపించడం జరుగుతూ ఉంది. ప్రతిది కూడా ఈ రోజున ఒక బీసీ అనేటువంటి నినాదంతో, ఒక వాల్మీకి అనే నినాదంతో ఈరోజు గ్రామ గ్రామాన్ని తిరుగుతూ ఉన్నారు. మరి గణేకల్ గ్రామంలో నేను ఒక వాల్మీకిని, నేను ఒక వాల్మీకి బిడ్డనని చెప్పడం జరుగుతూ ఉంది. మరి నేను రేపొద్దున ఎమ్మెల్యే అయితే
నేను ఎస్టీలో నీకు చేర్పిస్తా అనేటువంటి అనేది జరుగుతూ ఉంది. మరి వారు అదే చెప్తూ గతంలో నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు నాకు ఒక 20 నిమిషాలు టైం ఇస్తే ఒక స్లిప్లో రాసి ఇచ్చాను, మీరు ఈయన గెలిపిస్తే మీకు వాల్మీకి ఎస్టీలో చేర్పిస్తా అని చెప్పడం జరిగింది. అంటే ఈయన గెలిపిస్తేనే ఎస్టీలో చేర్పిస్తారా? మరి ఈరోజు నా అప్పటి నుంచి ఈరోజు వరకు నేను నేషనల్ జనరల్ సెక్రటరీ ఏదో చెప్తా ఉంటాడు. ఆ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు నీకు అంత అమిత్ షా నాకు మోడీ శిష్యులు అంటావు, మరి మోడీ శిష్యులప్పుడు ఈ వాల్మీకులకు ఎందుకు నువ్వు న్యాయం చేయాలనేది ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. నిజంగా అంత ఉంటే, అదే కులం మీద ప్రేమ ఉంటే మరి మీరు ఎందుకు ఈరోజు వరకు ఆ విధానంలో ఎందుకు నువ్వు పయనించలేదని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అసలు ఏ రోజైనా కూడా ఎన్ని మీటింగ్లలో మీరు వాల్మీకుల గురించి ట్రైబల్ గురించి ఏ రోజు మాట్లాడడం జరిగింది? అంటే ఏ విలేజ్కి పోతే ఆ గొడుగు పడతా ఉన్నావు, అంటే ఈ ఊసరు వెళ్ళి తన మాటలు మానుకొని ప్రజలకు ఏం చేయబోతున్నావో అవన్నీ చెప్పాలని సందర్భంగా కోరుకుంటాను డాక్టర్ పార్థసారథి గారిని. డాక్టర్ పార్థసారథి గారు, మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం, మీరు ఖచ్చితంగా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే మీ మేనిఫెస్టో ఏది ఉందో ఆ మేనిఫెస్టో చెప్తూ విమర్శించండి. మేము ఖచ్చితంగా ఆ విమర్శలు మేము సవాల్గా తీసుకొని మేము ధీటుగా మీకు సమాధానం చెప్పగలం. కానీ మీరు మాట్లాడే విధానం నాలుక కోస్తా తీరుస్తానంటే యువతలు గాజులు తొడకల. ఖచ్చితంగా దానికి సమాధానం కూడా మళ్ళీ తిరిగి చెప్పడానికి మేమంతా రెడీగా ఉంటాం ఎల్లప్పుడు కూడా. కాబట్టి మీరు రేపు ఏం చేయబోతున్నారో అవి చెప్పాలని సందర్భంగా మీకు కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశం వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.